రహిత వ్యవసాయమే కాదు, ప్రకృతి వైవిధ్యత తీసుకుని వచ్చే వ్యవసాయం ఇది. భూసారాన్ని కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా జీవద్రవ్యాన్ని మనం భూమిలో పెంచడం వల్ల మన భూసారాన్ని మనము కాపాడగలుగుతాం. నా పేరు కాకల శ్రీనివాస్, సాగిపాడు, కామరకోట మండలం, జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మామూలుగా మేము 92 కాంచి పచ్చట్లు వేస్తూనే ఉంటాం అండి. ప్రతి సంవత్సరం 92 కాంచి అండి. మేము 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామండి. దాంట్లో ప్రకృతి వ్యవసాయంగా 3 ఎకరాలు ఇది చేస్తున్నామండి. ఇదివరకు చల్లలేదండి. ఇప్పుడు గత 2 సంవత్సరాల కాంచి వీళ్ళు మా బాగా ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయమని మాకు ఈ ఏజెంట్ల ద్వారా మాకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ కలిగించి ఈ విత్తనాలు పట్టట్టి జల్లించారండి. ఈ సంవత్సరం నిరుడు కూడా కొద్ది జల్లారు, కొంత అవగాహన లేదు. ఈ సంవత్సరం బాగా జల్లండి, బాగా ప్రోత్సహించి వీళ్ళు విత్తనాలు ఇచ్చి జల్లించారండి. ఈ 3 ఎకరాల పామర మొక్కల్లో నవధాన్య చల్లటం జరిగింది. ప్రస్తుతం చల్లాం, నిరుడు జల్లిన తోటలు కొన్ని ఉపయోగం అనిపించినాయండి. ఏది పామల విధంగా కానీ పచ్చట్ల విధంగా కానీ ఎంతో కొంత డెవలప్మెంట్, ఈ 3 ఎకరాలు ఎంతో కొంత బాగుంది. పెట్టుబడి తగ్గింది, దాని మీద కొద్ది బాగున్నాయి కాబట్టి కొద్దిగా ఉన్న కొద్ది క్రమేణా పెంచుతామండి. దాన్ని బట్టి ప్రకృతి వ్యవసాయం చేయాలండి. ఇవాళ పరిస్థితిని బట్టి ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే ప్రకృతి వ్యవసాయం చేయాలండి. నా పేరు దేవినేని శ్రీనివాసరావు, గోపాలపురం మండలం, గోదాలకొండ గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ టొబాకో యూజ్ చేస్తుంటాం. అదే రిజల్ట్ కనపండి. దాంట్లో ఇప్పుడు మన ఈ సత్యనారాయణ గారి 2 ఇయర్స్ నుంచి ఇక్కడ రావటం తను చెప్పినవి కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం అయితే మేము తినడానికి ఉంటాయని మొత్తం విధంగా 1 ఎకరం అయితే తాడి ఒరిజినల్ ధాన్యం చేస్తున్నాం. దీన్ని కూడా ఈ నవధాన్యాలని మొత్తం 11 రకాలు 12 రకాలు జల్లించేది సత్యనారాయణ జల్లెం. దీని మీద రిజల్ట్ అయితే బాగుంది, దీన్ని ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం మరి. మేము ఇది బాగుంటే దీన్ని ఇలాగే మా తమ్ముడి దగ్గర నా దగ్గర 70-80 ఎకరాల పొలం ఉంది. నేను ఇదే టైప్లో ఇప్పుడు ఈ ఫామ్ వెళ్ళకి కానీ దీనికి కానీ ఇప్పుడు జీవామృతంతో దాంతో చేయాలని ప్రిపేర్ అయ్యి మొదలెట్టాను. ఇది దీంట్లో ఇప్పుడు ఈ ఇయర్ టొబాకో వేస్తాం, అక్కడ నుంచి వదిలేయడం అయితే ఇది అంటే 9 మంత్స్ అయింది మొక్కలు పెట్టి. ఇది ఈ సంవత్సరానికి ఈ క్రాప్ తీసుకుని అక్కడ నుంచి దీన్ని ఈ ఫామ్ వెళ్ళి డెవలప్తుంది. ప్రకృతి వ్యవసాయం గురించి అంటే భావి తరాలకే మనం మనకు పెద్దలు అప్పు చెప్పినట్టు దీన్ని అప్పు చెప్పి వెళ్ళంటే మటు కంపల్సరీగా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నది నా నిర్ణయం. పేరు ఎలమాటి దుర్గారావు, పెద్దాపురం, గోపాలపురం మండలం, ఏలసింతరగూడెం పంచాయతీ, గోపాలపురం మండలం. నేను 25 ఎకరాల్లో పచ్చి రొట్టె వేసాను. నేను వేసాను పోయిన లాస్ట్ ఇయర్ వేసాం, బాగుంది.
పొగాకు దిగుబడి బాగానుంది, రంగు అంతా బాగానే ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసాం. మాదంతా పొగాకే, కూరగాయలు పొగాకు తప్ప ఇంక రెండోది లేదు. నాకు నవధాన్యాల వల్ల ఈల్డింగ్ కాకుండా క్వాలిటీ కూడా పెరిగింది. మనకి తడి కూడా గమ్ముని మనకి ఆదా కలుస్తుంది. ఇది ఉండటం వల్ల మార్చిలు భూమి మీద ఎక్కువ రోజులు ఉంటుంది. తేలి ఈ సంవత్సరం చాలామంది కూడా వేశారు, ఇదే వేశారు. మీరు చూసి బాగానే ఉందని చెప్పి ఇది కూడా వేసా, ఎక్కువ మంది వేశారు ఈ సంవత్సరం. పశువులకు కూడా మేతకు కూడా బాగానే ఉంటుందండి. మేత కోసేసుకోవచ్చు, వదిలేసినా మేతే బాగానే ఉంటుందండి. పశువులు మేత కూడా తింటే అంటే అది కొన్ని రకాల మొక్కలు తినవు కానీ కనవి తినేస్తున్నాయి. జొన్న, బొబ్బరు, పెసర ఇవి మాత్రం తినేస్తాయి. జనువు కూడా తినేస్తాయి. ఎలా వచ్చినా మనకి జీలు ఒకటే తినవు. పాలు ఖచ్చితంగా పెరుగుతాయండి. మామూలు మేతకైనా బొబ్బరు రొట్ట పెసరటానికి ఇయే ఇదంతా ఇది కదా. మురిగాయ మీద తిన్నది ఖచ్చితంగా పెరుగుతుందండి. పచ్చి రొట్ట ఈ ఇది మాత్రం ఖచ్చితంగా, బొబ్బర ఖచ్చితంగా పెరుగుద్ది. బొబ్బర పెసర జొన్న కూడా సత్తు బాగుంటుందండి. దూడలు కూడా బాగుంటాయి. మన భూమిని మనం కాపాడుకోవాలంటే పచ్చి రొట్టెలు వేసి కలగ దుంతేనే మీకు అన్ని విధాలు బాగుంటుంది. మార్చురు బాగుంటుందండి, నీళ్ళు పీర్చదు. పైపంచి మార్చురు కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఏ పంటకైనా అది మెయిన్. అది వరిలో 2 సంవత్సరాల నుంచి నవధాన్యాలు వేస్తున్నామండి. నవధాన్యాలు వేయడం వల్ల వరిలో మాకు ఉపయోగం కనిపించింది. దానివల్ల ఈ సంవత్సరం జీడిమావుళ్ళు ఎప్పుడే లేదండి. ఈ సంవత్సరం చల్లుతున్నామండి. దానివల్ల వరిలో కనపడిన రిజల్ట్ జీడిమావుళ్ళు కూడా వస్తుందని చెప్పేసి జీడిమావుళ్ళు కూడా చల్లడం జరిగింది. నవధాన్యాలు అన్నీ కూడా పెరిగాక కల్టివేట్ చేయడం జరుగుతుందండి. కల్టివేట్ చేసాక మొత్తం మల్చింగ్ అయిపోదు కదండి నేలలో. మల్చింగ్ అయిపోయాక మొక్కకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా అందుతాయని అలా చల్లడం జరిగింది. చల్లడం వల్ల రైతుల్ని తీసుకొచ్చి చూపించి దీని ఒక ఉపయోగాల గురించి వివరించి అలాగే నెక్స్ట్ టైం ఇంకా నా జీడిమావిడి మావిడిలో కూడా నవధాన్యాలు వేసేటట్టు ప్లాన్ చేస్తామండి.